అర్జున్ రెడ్డి తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకు ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించాల్సిందే ఇది ఒక మోడర్న్ క్లాసిక్ ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు ఇందులోని బోల్డ్నెస్ను ఒక వర్గం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ కథా కథనాలు నెరేషన్ విషయంలో ఈ చిత్రంతో ఒక కొత్త వర్హుడికి శ్రీకారం చుట్టాడు కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి సెన్సేషనల్ హిట్ అయిపోయింది అర్జున్ రెడ్డి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ పెద్ద స్టార్ అయిపోయాడు ఈ చిత్రంలో విజయ్ పెర్ఫార్మెన్స్ సందీప్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమాను అనుకరిస్తూ తర్వాత ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ ఏది దాని స్థాయిని అందుకోలేకపోయింది అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేస్తే అక్కడ సెన్సేషనల్ హిట్ అయింది ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఐదుకు అర్జున్ రెడ్డి రిలీజ్ అయి ఐదేళ్లు పూర్తవుతుంది ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి రా వెర్షన్ రిలీజ్ చేయబోతూ ఉన్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఈ సినిమాను ముందు నాలుగు గంటల ఇరవై నిమిషాల నిడివితో తీశాడు సందీప్ తర్వాత దాన్ని మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు కుదించాడు కానీ ఈ లెంగ్త్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అని భావించి చివరికి మూడు గంటల రన్ టైంతో రిలీజ్ చేశారు మామూలుగా ఇప్పుడు సినిమాలు నిడివి రెండున్నర గంటలకు అటు ఇటు ఉంటుంది మూడు గంటలకే లెంగ్త్ ఎక్కువ అంటారు అలాంటిది మూడు గంటల నలభై ఐదు నిమిషాల రన్ టైం అంటే కష్టమే అందుకే దాన్ని కుదించాల్సి వచ్చింది అయితే సినిమాను మూడు గంటల నలభై ఐదు గంటల నిడివితో రిలీజ్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది అని అర్జున్ రెడ్డి పాత్ర ఇంకా ఇంపాక్ట్ చూపించేది అని అందుకే ఇప్పుడు ఈ సినిమా రా వెర్షన్ను ఐదవ వార్షికోత్సవ సందర్భంగా రిలీజ్ చేయబోతూ ఉన్నాము అని సందీప్ ప్రకటించాడు అర్జున్ రెడ్డి కాలేజీలో అడుగుపెట్టడానికి ముందు జీవితాన్ని ఇంకా కొన్ని అదనపు సన్నివేశాలను చూడొచ్చట ఇందులో మరి ఏ ప్లాట్ఫామ్ ద్వారా రా వెర్షన్ రిలీజ్ అవుతుందో సందీప్ ఇంకా చెప్పలేదు